ఎండలు పెరగడంతో సముద్రంలో చేపల వేటని నిషేధించింది ఏపీ ప్రభుత్వం. రెండేళ్ల పాటు బోట్లన్నీ హార్బర్కు పరిమితం కానున్నాయి. దీంతో సాగరాన్ని నమ్ముకున్న మత్స్యకారులకు కష్టాలు మొదలయ్యాయి. ప్రతి ఏటా వేసవిలో గంగపుత్రులకు గడ్డుకాలమే ఎదురవుతోంది. వేట నిషేధ కాలంలో జీవనభృతి ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం మాటలు ప్రచారానికి పరిమితం అవుతుండటంతో కడలి పుత్రులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు సముద్రంలో వేటను నిషేధిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ కాలంలో మత్స్య సంపద అభివృద్ధి చెందుతున్న కారణంతో వేట నిషేధాన్ని గత కొన్నేళ్లుగా అమలు చేస్తోంది. దీంతో 2 నెలల పాటు బోట్లన్నీ షిప్పింగ్ హార్బర్కే పరిమితమవుతాయి. ఈ సమయంలో పూట గడవక మత్స్యకారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ గంగవరం పోర్టు నుండి పాయకరావుపేట వరకు విశాఖ జిల్లాలో దాదాపు 15,000 మంది మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి చేపల వేట సాగిస్తున్నారు. వీరికి చేపల వేట నిషేధ సమయంలో పరిహారం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా తమకు అందడం లేదంటున్నారు. ప్రభుత్వాలు తమకు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. మెకనైజ్డ్ బోట్లు, మోటారు బోట్లలో వేటకు వెళ్లిన వారినే వృత్తి జాబితాలో చేర్చుతున్నారని చెబుతున్నారు. అందులోనూ 30-40% మందికి సాయం అందడం లేదనే ఆరోపణలున్నాయి. బోట్లు ఏవి కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదు 62 రోజులు. మరి ఇప్పుడు ఎందుకు ఈ బ్యాన్ పెట్టవలసి వచ్చిందంటే, సముద్ర సంపద పెరుగుతుంది, సముద్రంలో చేపలు రొయ్యలు గుడ్లు పెట్టే సమయం కాబట్టి బోట్లు వెళ్ళినట్లయితే డిస్టర్బ్ అయ్యి ఆ యొక్క గుడ్లు నాశనం అయిపోతాయి కాబట్టి వెళ్ళకూడదు అన్నది. ఇది ఒక మత్స్యకారులు దీన్ని గవర్నమెంట్కి సిఫారసు చేసి ఈ బ్యాన్ తీసుకురావడం జరిగింది. సముద్రంలో కాలుష్యం ఎక్కువగా ఉండడం వల్ల మత్స్య సంపద నాశనం అయిపోతుంది. ఇవాళ భారత ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నారంటే, మత్స్యకారులని ఎంతో ఆదుకుంటున్నాం, వాళ్ళకి కావాల్సిన రాయితీలు మేము ఇస్తున్నాం. ఏ విధంగా ఇస్తున్నారు రాయితీలు, ఎక్కడొస్తున్నాయి మాకు? చేపల వేట నిషేధ కాలంలో ఇస్తున్న 4,000 రూపాయల పరిహారాన్ని 20,000కు పెంచాలని గంగపుత్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇతర ఉపాధి లేని కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలంటున్నారు. 2 నెలలు బ్యాన్ పీరియడ్ అనేది 2 నెలలు చేశాం. ఈ 2 నెలలు బ్యాండ్ ఫీడ్కి 4,000 రూపాయలు ఇస్తానన్నారు. ఒక్కొక్క కళాశీకి 4,000 రూపాయలు ఇస్తారు. అలాంటిది ఇప్పటి వరకు మాకు కాగితాలు తీసుకున్నారు, కానీ ఇంతవరకు అప్పుడే ముందే అన్నారు సీజన్ ముందు ఇచ్చేస్తాము, ఎందుకంటే మీరు సీజన్కి ఆటోమేటిక్గా సముద్రంలోకి వెళ్ళిపోతున్నారు కదా, మాకు అందట్లేదండి అని చెప్తే ముందు ఇస్తానన్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంతవరకు ఏం చేయలేదంటే మళ్ళీ అమ్మటే వెళ్ళిపోతారు. ఒక 2 నెలలు పోయాక అప్పటి వరకు డబ్బులు అందట్లేదు చాలా మందికి. కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇవ్వలేదు. దీనివల్ల వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. భోజనం లేక ఎక్కడ పనులు లేక వెళ్తే పనులు దొరకట్లేదు. వేట నిషేధం కావడంతో బోట్లన్నీ హార్బర్కి చేరుకున్నాయి. దీంతో వందల సంఖ్యలో ఉన్న బోట్లను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు.